బీజేపీకి ఈ రాష్ట్రంలో గెలిచేంత శక్తి ఉందా? కేసీఆర్ తో వాళ్ళదే గొంతుంటది, మాకు చాలా కష్టం ఉంటది. సో తెలంగాణకి జరిగిన ద్రోహం మూల్యం ఏందంటారు అసలు? తెలంగాణ ద్రోహం చేసిన దాంట్లో నా పాత్ర కూడా ఉంది. 2018 లో కేసీఆర్ మీకు టికెట్ ఇవ్వకపోవడానికి కారణం ఏమై ఉంటదంటారు? అన్న మీరు ఎవరు చెప్పకుండా చెప్తే పార్టీకి డిస్టర్బెన్స్. చాలా కోట్లు మింగినారు అందరు కలిసి కాళేశ్వరంలో అని లీడర్ల మాట. ఇది తెలంగాణ నాశనం చేసే ప్రాజెక్ట్. కవిత లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడితే అసలు ఆ కేసు ఏమైందో కూడా అర్థమైతలేదు జనాలకి. అసలు మీరు మొగోళ్ళా? మరి టీఎస్పీఎస్సీ లీకేజ్లలో ఎవరు హ్యాండ్ ఉందని మీరు అంటారు? 100% కేసీఆర్ హ్యాండ్. సో మరి మీ గురించి సార్ జనాలు ఒక అనుకునే మాట ఏంటి అని అంటే ఈ సారు పెద్దగా చిన్న చిన్న లీడర్లతో తిరగడు, కలవడు. అవును, పత్రికీయ నీకని కేసీఆర్ దగ్గర పోతే మిమ్మల్ని పెద్దగా పట్టించుకోలే, బయటకు వచ్చి వెయిట్ చేపించి తీసేసి మాట్లాడినట్టు మాట్లాడతారు. ఏ ఒక అంటాడు నన్ను. మీరు ఇప్పుడు ఈ ఎలక్షన్లలో ఎమ్మెల్యేగా నిలబడబోతున్నారా, ఎంపీయా, ఏంది మీ పరిస్థితి? టీఆర్ఎస్కి బీజేపీకి తేడా ఏంటి సార్? ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా. తెలియదు నాకు, టీఆర్ఎస్ పార్టీ కదా.